హ్యాపీ సండే టు ఆల్. ఇక ఇవాళ్ళ పత్రికలు ప్రధాన శీర్షికలకు స్వాగతం. ఇక ఇవాళ్ళ పత్రికలు ప్రధాన శీర్షికల్లో భాగంగా ప్రధాన దినపత్రిక మొదటగా ఈనాడు తీసుకున్నట్టయితే, ఇక మలి సంధ్యా రాగం, ఒంటరి తల్లిదండ్రులకు తోడు వెతుకుతున్న బిడ్డలు, మూడు ముళ్ళ బంధంతో ఏడడుగులు పెరుగుతున్న వృద్ధుల వివాహాలు అని వృద్ధుల వివాహాలకు సంబంధించిన వార్తను చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ని ఈనాడు ప్రధాన శీర్షికగా ప్రచురించింది. ఇక మోదీ ఇష్టారాజ్యం, భారత్ బచావో ఆందోళన, సోనియా విమర్శలు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఏ త్యాగం చేయడానికైనా సిద్ధమని ప్రకటన అని రాహుల్ గాంధీనే కానీ రాహుల్ సావర్కర్ను కాదన్న యువనేత అని రాహుల్ వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను కూడా ఈనాడు హైలైట్ చేసింది. ఇక మరొక వార్త విషయానికి వస్తే, అట్టుడికిన పశ్చిమ బెంగాల్ రైళ్లు బస్సులకు నిప్పు, అసోంలో ట్యాంకర్ డ్రైవర్ను హతమార్చిన ఆందోళన కారులు పేరుతో పశ్చిమ బెంగాల్ అలర్లకు సంబంధించిన వార్తను కూడా ఈనాడు ప్రచురించింది. ఇక సమత హంతకుల క్రిమినల్ ఆలోచన, అత్యాచారం అనంతరం వెంటాడిన కేసు భయం, ఎక్కడ దొరికిపోతామేమోనని కత్తితో కర్కశ దాడి, షేక్ బాబు క్రూరత్వానికి మిగిలిన ఇద్దరి అంగీకారం, పోలీసుల అభియోగ పత్రంలో పలు అంశాల వెల్లడి అని సమత హంతకులకు సంబంధించిన వార్తను కూడా ప్రధానంగా ప్రచురించింది. ఇక నలుదిశల ఐటీ, హైదరాబాద్ నగరం చుట్టూ 7 క్లస్టర్లు, కొత్త విధానం రూపకల్పనకు కసరత్తు అని ఐటీకి సంబంధించిన వార్తలను ప్రధానంగా ప్రచురించింది. ఇక ఈ 7 క్లస్టర్లకు సంబంధించిన వార్తను కూడా ఈనాడు ప్రస్తావించింది. ఇక పశ్చిమ వైపున మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, కోగాపేట సమీప ప్రాంతాలు, ఇక నైరుతిన రాజేంద్ర నగర్, బుద్వేల్, కిస్మత్పూర్ సమీప ప్రాంతాలు కాక ఇక ఉత్తరం వైపున కోంపల్లి, బౌదూర్పల్లి, పటాన్చేరు, బౌరంపేట్ సమీప ప్రాంతాలు కాగా, వాయుయమున కొల్లూరు, ఉస్మాన్ నగర్, తెల్లాపూర్ సమీప ప్రాంతాలు. ఇక దక్షిణం వైపునకు వస్తే ఆదిపట్ల, శంషాబాద్, జిఎంఆర్, ఏరోసిటీ సమీప ప్రాంతాలు కాగా ఇక తూర్పున ఉప్పల్, పోచారం సమీప ప్రాంతాలు, ఇక సిబిడి బేగంపేట్, సనత్ నగర్, బంజారాయల సమీప ప్రాంతాలుగా ఈ నలుదిశలో ఐటీకి సంబంధించిన విషయాలు కూడా ప్రస్తావించింది. ఇక మరొక వార్తా విషయానికి వస్తే, నేటి నుంచే ఫాస్ట్ట్యాగ్, ట్యాగ్ లేకుండా ఫాస్ట్ దారిలో వెళ్తే అదనపు రుసుం తప్పదు, ఎన్హెచ్ఏఐ ప్రాంతీయ అధికారి కృష్ణప్రసాద్ వెల్లడించిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను ప్రధానంగా ప్రచురించింది. ఇక మరొక వార్తా విషయానికి వస్తే, పండుగ ప్రయాణం ప్రయాసే పేరుతో ఈనాడు ప్రచురించింది, సంక్రాంతికి నెల రోజుల ముందే కష్టాలు మొదలు, ఒక్కో రైల్లో భారీగా వెయిట్ లిస్ట్, 50% అదనపు ఛార్జీలతో ఆర్టీసీ ప్రత్యేక బస్సులు అని సంక్రాంతికి ప్రయాణాలకు సంబంధించిన వార్తలను ఇప్పుడే ప్రస్తావించింది ఈనాడు. ఇక మరొక వార్త విషయానికి వస్తే, పైసల కోసం 14 లక్షల మంది ఎదురు చూపులు, 22 లక్షల మంది ఖాతాల్లోకి పిఎం కిసాన్ నిధులు జమ, 6 లక్షల మంది రైతుల పేర్ల వివరాలు పంపని వ్యవసాయ శాఖ అని ఈ నెలాఖరులో మొత్తం అందరికీ వస్తాయని వెల్లడించినట్టుగా దీనికి సంబంధించిన వార్తలు మనం చూసుకోవచ్చు. ఇక ఇవి ఇవాళ ఈ ప్రధాన దినపత్రిక ఈనాడులో వచ్చినటువంటి ప్రధాన శీర్షికలు. ఇక మరొక ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన శీర్షికలు చూసుకుందాం. ఇక మరొక ప్రముఖ దినపత్రిక విషయానికి వస్తే, ఆంధ్రజ్యోతిని తీసుకున్నట్టయితే, ఫేవరెట్ భారత్ వెస్టిండీస్తో తొలి వన్డే నేడు, వరుసగా 10వ సిరీస్పై కన్ను అని సిరీస్కి సంబంధించిన వార్తను ప్రధానంగా ప్రచురించింది. ఇక మరొక వార్త విషయానికి వస్తే, పద్ధతో పిచ్చు ఏదో ఓ లెక్కుండాలి కదా అని సమకాలీన అంశాలు, సినిమాలు, రాజకీయాలు దాకా పలు అంశాలపై పవన్ నవ్యతో విప్పారు అని పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూకి సంబంధించిన వార్తను కూడా ప్రధాన హెడ్లైన్గా పెట్టింది. ఇక స్వతంత్ర భారత్కు కాంగ్రెస్ అక్కర్లేదు, రద్దుకు 1947లోనే గాంధీ సూచన, ఆయన చెప్పిన గ్రామాలపైన నిర్లక్ష్యం, ఐఆర్ఎంఏ వేడుకల్లో వెంకయ్య నాయుడు. ఇక ఫాస్ట్ట్యాగ్ లేని వారికి వెసులుబాటు, నెల రోజుల పాటు ఉపశమనం, నేటి నుంచి ఫాస్ట్ట్యాగ్ విధానం అని వార్తను కూడా మనం చూసుకోవచ్చు. ఇక అంగాల అలలపై మోదీ లాంచీయానం, అరగంట పాటు పడవ ప్రయాణం, ప్రజలకు అభివాదం, నమామి గంగే శుద్ధి పనులు పరిశీలించిన ప్రధాని, గంగా కౌన్సిల్తో భేటీ, సీఎంలు, కేంద్ర మంత్రులు హాజరు, త్వరలో కేంద్ర కేబినెట్ ప్రక్షాళన అని మోడీ లాంచీ ప్రయాణంకు సంబంధించిన ఫోటోతో కూడిన వార్తను కూడా ఆంధ్రజ్యోతి ప్రధానంగా ప్రచురించింది. ఇక మరొక వార్త విషయానికి వస్తే, 17463 ధిక్కారాలు అని ప్రధాన హెడ్లైన్గా పెట్టింది. తెలంగాణలో కంటెంప్ట్ కేసుల సంఖ్య ఇది, 192 కేసులతో సోమేష్ కుమార్, 112 కేసులతో రాజేశ్వర్ తివారి, ఏళ్ల తరబడి పెండింగ్లోనే తుది నిర్ణయాలు, అత్యధిక కేసుల్లో పరిష్కారానికి రాజకీయ ముడి, సీఎం అధికారులకు మధ్య సమన్వయాలేమి, ముఖ్యమంత్రి జోక్యంతోనే సమస్యలకు పరిష్కారం అని ఈ కొట్టు ధిక్కారాలకు సంబంధించిన వార్తను కూడా మనం ప్రధానంగా చూసుకోవచ్చు.
ఇక మరొక వార్తా విషయానికి వస్తే, దిశ వంటి ఘటనలకు ఉరి శిక్షలు చంపడం పరిష్కారం కాదు, సమాజంలోనే మార్పు రావాల్సి ఉందని సెల్ ఫోన్ టీవీ టెక్నాలజీ విద్వాంసం, అనుబంధాలు నాశనం అయిపోతున్నాయి, స్త్రీ కన్నీరు పెట్టుకుంటే పరిస్థితి అరిష్టమని మంత్రి ఈటలకు సంబంధించిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక మరొక వార్తా విషయానికి వస్తే, స్త్రీలపై అకృత్యాలకు కారణం సినిమాలే, సినిమాలో అశ్లీల సన్నివేశాలు యువతను పెడదోవ పట్టిస్తున్నాయి, స్త్రీలపై జరుగుతున్న అకృత్యాలకు ఇవే కారణం, ఇటువంటి ఘటనలు ఆగాలంటే ఉరి శిక్షలు విధించాలనే వాదనకు సరైనది కాదు, ప్రస్తుత పరిస్థితుల్లో విద్యా సంస్థల్లో లైంగిక విద్యా బోధన అత్యంత అవసరం అని కనిమొళి డిఎంకే ఎంపీ కనిమొళికి సంబంధించిన వ్యాఖ్యలు మనం ఆంధ్రజ్యోతి ప్రధానంగా ప్రచురించింది. ఇక సినిమాలే కారణం అంటే నేను ఒప్పుకోను అని నటి ఖుష్బుకు సంబంధించిన వ్యాఖ్యలు కూడా ఇక్కడ చూసుకోవచ్చు. మహిళలపై అకృత్యాలకు సినిమాలే కారణం అనేది నేను ఒప్పుకోను, అదే నిజమైతే అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ వంటి సినిమాలు ప్రజలు ఎందుకు చూస్తున్నారు, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిని ధైర్యంగా ఎదుర్కోవడం మనం ముందున్న ప్రథమ కర్తవ్యమని ఖుష్బు వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను కూడా మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక మరొక వార్త విషయానికి వస్తే, ఖరారు కాని కేసీఆర్ ఢిల్లీ టూర్, ప్రధాని అపాయింట్మెంట్పై ఇంకా రాని స్పష్టత, సీఎంఓ ప్రయోజనాలు సంబంధించిన వార్తను కూడా మనం చూసుకోవచ్చు. మీ ఊరు గురించి తెలుసుకోవాలంటే ఒక్క మీటతో సమాచారం, వెబ్సైట్ను అభివృద్ధి చేస్తున్న రాష్ట్ర సర్కార్ అని విలేజలకు సమగ్రంగా సమాచారానికి సంబంధించిన వార్తను కూడా మనం ఇక్కడ ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక దుప్పట్లలోనూ దోచేశారు, ఒక్కో శాఖలో ఒక్కో రేటు కొనుగోలు, మైనారిటీ శాఖలో ఒక్కో దుప్పటికి 385, ఎస్సీ సంక్షేమ శాఖలో 643 కొనుగోలు, చలికాలంలో అదరాబాదరగా టెండర్లు, పేరుకు ప్రభుత్వ సంస్థలైనా సరఫరా చేసే కాంట్రాక్టర్ వెనుక అధికార పార్టీ నేతలు అని హాస్టల్లోని విద్యార్థులకు సంబంధించిన దుప్పట్ల కొనుగోలుకు సంబంధించిన వార్తను కూడా మనం ప్రధానంగా చూసుకోవచ్చు ఆంధ్రజ్యోతిలో. ఇక సావర్కర్ను కాను సత్యం పలికినందుకు క్షమాపణ చెప్పమంటారా, చావనైనా చేస్తాను కానీ తల వంచేది లేదు, ఢిల్లీ ర్యాలీలో రాహుల్ వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను కూడా ఆంధ్రజ్యోతి ప్రజలకు ప్రచురించింది. రాహుల్ జిన్నా ఆయనకు సరైన పేరు అని బీజేపీ, సావర్కర్ ఆదర్శప్రాయుడైన సంజయ్ రౌత్కి సంబంధించిన వార్తను కూడా మనం చూసుకోవచ్చు. ఇక మరొక వార్త విషయానికి వస్తే, భర్తను హత్య చేసి కిరోసిన్ పోసి నిప్పు, ప్రియుడితో కలిసి భార్య ఘాతుకం అనే విషయాన్ని కూడా చూసుకోవచ్చు. వివాహేతర సంబంధమే కారణం, వీడిన అత్తింట్లో అల్లుడు దహనం, మిస్టరీ ఇద్దరి అరెస్ట్ సంబంధించిన వార్తను కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక ట్రైనీ ఐపీఎస్ శిక్షణకు బ్రేక్, అపాయింట్మెంట్ తాత్కాలికంగా రద్దు, కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ, మహేశ్వర్ రెడ్డికి లేఖ ద్వారా సమాచారం, భార్య భావన ఫిర్యాదుపై చర్యలు, నిర్దోషిగా తేలితే తిరిగి శిక్షణలోకి అనే వార్తను కూడా మనం చూసుకోవచ్చు. ఇక ఇవి ఇవాళ ప్రధాన దినపత్రిక ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ప్రధాన శీర్షికలు. ఇక మరొక ప్రముఖ దినపత్రిక సాక్షి విషయానికి వస్తే, దిశ చట్టం దేశమంతా అమలు చేయండి, ఇదొక మైలురాయి లాంటి చట్టం, న్యాయం అందించడంలో గేమ్ చేంజర్ వంటిది, దేశవ్యాప్తంగా ఈ చట్టాన్ని అమలు చేసే వరకు దీక్ష, ప్రధాని మోదీకి ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్ లేఖకు సంబంధించిన వార్తను కూడా మనం చూసుకోవచ్చు. ఇక హ్యాట్స్ ఆఫ్ టు జగన్, ఏపీ దిశ యాక్ట్కు తారల క్లాప్స్, నేరాలు ఖచ్చితంగా తగ్గుతాయని కృష్ణంరాజు వ్యాఖ్యలు. ఇక ఇలాంటి చట్టం దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టాలని పోరి, ఇది మహిళలకు న్యూ ఇయర్ గిఫ్ట్ అని జయసుధ, నిర్ణయం త్వరగా తీసుకోవడం కరెక్ట్ అని వెంకటేష్, చర్చలేందుకు నిర్ణయం జరిగిపోవాలని నాగచైతన్యకు సంబంధించిన వేళ వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను కూడా ఇక్కడ సాక్షి ప్రధానంగా చర్చించింది. ఇక మరొక వార్తా విషయానికి వస్తే, గోదారంత సంబురం, బేసిన్ ప్రాజెక్టులో తొలిసారి గణనీయ నీటి లభ్యత, ఏకంగా 176.55 టీఎంసీల నీరు అందుబాటులోకి, గత ఏడాది కన్నా సుమారు 100 టీఎంసీలు అధికం, మేడిగడ్డ నుంచి ఎల్ఎండి వరకు ఎటు చూసినా నీరే అనే వార్తను కూడా మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక ఐడిసి ఎత్తివేత, ఈఎస్ల సంఖ్య పెంపు, వారి పరిధిలోకి 4-5 ఈ సిఈలు, సాగునీటి శాఖ పరిధిలో ఉన్న విధానాల పునర్వ్యవస్థీకరణ, ప్రాజెక్టుల ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్కు కొత్త పాలసీ, సీఎం సూచనల మేరకు 21-22 తేదీలో వర్క్షాప్ సంబంధించిన వార్తను కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక మరొక వార్తా విషయానికి వస్తే, పౌరసత్వంపై మంటలు, బెంగాల్లో రైల్వే స్టేషన్కు పలు బస్సులకు నిప్పు, అసంలో మంటల్లో ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ మృతికి సంబంధించిన వార్తను కూడా మనం ఇక్కడ ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక శనివారం నిర్వహించిన భారత్ బచావో సభలో ప్రసంగిస్తున్న రాహుల్ గాంధీ, నా పేరు రాహుల్ సావర్కర్ కాదు, చావనైనా చేస్తాను కానీ నేను క్షమాపణ చెప్పను అని రాహుల్ గాంధీకి సంబంధించిన వార్తను సాక్షి కూడా ప్రధానంగా హైలైట్ చేసింది.
ఇక ఐఐటి విద్యార్థులకు ఉద్యోగాల పంట పేరుతో ఉద్యోగాలకు సంబంధించిన విషయాన్ని కూడా సాక్షి ప్రస్తావించింది. 2020తో కోర్సు ముగుస్తున్న బీటెక్ విద్యార్థుల కోసం విదేశీయ కంపెనీల క్యూ, 60 లక్షల మొదలు కోటి వరకు వార్షిక వేతనాలు, మద్రాస్ హైదరాబాద్ ఐఐటీలలో 60% మంది విద్యార్థులకు ఆఫర్లకు సంబంధించిన వార్తను కూడా మనం ఇక్కడ ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక మరొక వార్త విషయానికి వస్తే రాష్ట్ర రహదారులపై ఫాస్టాగ్ జాప్యం సంబంధించిన వార్తను కూడా మనం ఇక్కడ ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక ఆందోళన జరిగితే నెట్ కట్. 2018లో 100 సార్లకు పైగా ఇంటర్నెట్ షట్డౌన్, ఈ ఏడాది 90 సార్లు రికార్డు సృష్టిస్తున్న భారత్ పేరిట సాక్షి ఇక్కడ ఒక వార్తను ప్రచురించింది. ఇక ఇవి ఇవాళ సాక్షిలో వచ్చినటువంటి ప్రధాన శీర్షికలు. మరొక ప్రముఖ దినపత్రిక నమస్తే తెలంగాణ తీసుకున్నట్టయితే ఇక డర్నా మానాహై ఆపద ముంచుకొస్తే ఆదుకుంటున్న డైల్ 100 సమ అని చెప్పేసి ఒక హెడ్లైన్తో కూడిన వార్తను నమస్తే తెలంగాణ ప్రధానంగా హెడ్లైన్గా పెట్టింది. మల్కాజ్గిరిలో రోడ్డు ప్రమాదానికి గురైన మహిళకు ప్రథమ చికిత్సను చేస్తున్న పోలీసుకు సంబంధించిన ఫోటోని ఇక్కడ చూసుకోవచ్చు. 2011 మంది మహిళలకు పోలీసుల సేవలు, మొత్తంగా దాదాపు 200,000 మందికి అందిన సహాయం. సురక్షితంగా భావిస్తున్న మహిళలు ప్రతి కాలుకు రూట్ మ్యాపింగ్, తప్పుడు సమాచారం ఇస్తే చర్యలని రాచకొండ సిపి భగవత్కి సంబంధించిన వ్యాఖ్యలు కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక మరొక వార్త విషయానికి వస్తే భగ్గుమన్న బెంగాల్ పౌర చట్టానికి వ్యతిరేకంగా చెలరేగిన హింస. ముర్షిదాబాద్లో 5 రైళ్లు దగ్ధం, రాష్ట్రవ్యాప్తంగా పలు రైల్వే స్టేషన్లో విధ్వంసం, అనేక బస్సులు దగ్ధం. ఇక బెంగాల్ వెళ్లేందుకు 2 రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే. ఇక బెంగాల్ సద్దు మణుగుతున్న ఈశాన్య రాష్ట్రాలు, అసెంబ్లీలో రేపటి వరకు ఇంటర్నెట్ బంద్. ఢిల్లీలో కొనసాగుతున్న నిరసనలు, చట్టంపై సుప్రీంకోర్టుకు అసదుద్దీన్ అని సంబంధించిన వార్తను కూడా మనం ఇక్కడ ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక రాజకీయ మంటలు, సంయమనం పాటించాలన్న బెంగాల్ సీఎం మమత, రాష్ట్రంలో పరిస్థితులపై గవర్నర్ జగదీప్ ధన్కర్ ఆందోళన, హింస కొనసాగితే రాష్ట్రపతి పాలన తప్పదన్న బెంగాల్ బీజేపీ సంబంధించిన వార్తను కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక మరొక వార్త విషయానికి వస్తే మిషన్ భగీరథ తెలంగాణకు జీవనామృతం. ఇక మినరల్ వాటర్ కంటే స్వచ్ఛమైన నీరు అందించడం అద్భుతం, ఈ బృహత్ పథకానికి రుణం ఇచ్చినందుకు సంతోషిస్తున్నాం. మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో అద్భుత పథకాలు, హడ్కో సీఎండి రవికాంత్ ప్రశంసల జల్లుకు సంబంధించిన వార్తను కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. శనివారం నల్గొండ జిల్లా కోదండాపురం మిషన్ భగీరథ ప్లాంట్ను పరిశీలిస్తున్న హడ్కో సీఎండి రవికాంత్ సంబంధించిన ఫోటో కూడా ఇక్కడ ప్రధానంగా ప్రచురించారు. ఇక ఇవి చూసుకున్నట్టయితే మరొక వార్తా విషయానికి వస్తే ఆదర్శంగా హెల్త్ ప్రొఫైల్, మిషన్ భగీరథతో ఆరోగ్య తెలంగాణ సహకారం. సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రజారోగ్యానికి ప్రాధాన్యం, సామాజిక అంశాలపై కూడా వైద్యులు దృష్టి పెట్టాలి అని ఇక ఐడియా సదస్సులో ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్కి సంబంధించిన వార్తను కూడా మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక సమత కేసులో ఛార్జ్షీట్ దాఖలు, 42 మంది సాక్షుల నుంచి ఆధారాలు. ఆదిలాబాద్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టులో రేపటి నుంచి విచారణ అనే వార్తను కూడా చూసుకోవచ్చు. ఇక రాహుల్ సావర్కర్ కాదు రాహుల్ గాంధీ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యకు సంబంధించిన వార్తను నమస్తే తెలంగాణ కూడా ప్రధానంగా ప్రచురించింది. ఇక భార్యను వేధించిన కేసులో ట్రైనీ ఐపీఎస్పై వేటు, కేసు నుంచి విముక్తి పొందితే మళ్లీ అవకాశం, కేంద్ర హోంశాఖ డైరెక్టర్ ఏకే శరణ్ వెల్లడికి సంబంధించిన వార్తను కూడా మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక ఇవి ఇవాళ నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి ప్రధాన శీర్షికలు. ఇక మొత్తంగా అన్ని ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన శీర్షికలు ఇవి. ఇక మరిన్ని పత్రికలు ప్రధాన శీర్షికలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్ TS24 న్యూస్. ఆత్మగౌరవ ప్రతీక మీ రమేష్ పోతరాజు.